అదే పల్లవి ప్రశాంత్ తన పొలంలో తన ల్యాండ్లో ఎలాంటి పని చేసేవాడో మనం చూద్దాం దాంతోపాటు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు తమ్ముళ్ళు దాంతోపాటు వాళ్ళ పొలంలోకి రైతులు కొంతమంది కూలి పనికి వస్తారు వాళ్ళు కూడా ఉండడం జరిగింది వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ తమ్ముడు కూడా ఆల్రెడీ పత్తి చేనుకు బంతి సారీ బంతి చేనుకు మందు కొడుతున్నాడు వాళ్ళ తమ్ముడు అందరు వ్యవసాయం చేస్తారు వాళ్ళ ఇంట్లో చదువుకున్నారు చేస్తున్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళతో అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి ఒక ఇప్పుడు ప్రశాంత్ వాళ్ళ పొలంలో వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర వాళ్ళ పొలంలో పనిచేస్తున్నారు అసలు ప్రశాంత్ ఎలా ఉండేవాడు ప్రశాంత్ ఇక్కడ ఏం పనిచేసేవాడు అక్కడికి ప్రశాంత్ బిగ్ బాస్ సేవలోకి రావడం వాళ్ళకు ఎలాంటి సంతోషాన్ని ఇస్తుంది వాళ్ళంతా అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా ప్రశాంత్ మీకు చిన్నప్పంజలు తెలుసా బాగా బాగా తెలుసు మా మన్మడే సార్ మా మనమడే కొడుకు కొడుకు ఇక్కడ తను చదువుకున్న తర్వాత కూడా ఇంటర్మీడియట్ చదువుకుని కూడా ఇక్కడ వ్యవసాయం చేసేవాడు కదా ఇప్పుడు బిగ్ బాస్లోకి వేయండి కదా పెయిన్ ఎట్లా అనిపిస్తుంది మాకు మొత్తం సంతోషం ఉన్నది చాలా సంతోషం ఉన్నది వ్యవసాయ దారులు అయితే పట్టించుకుంటలేరు ఎందుకక్క అక్కడ మరి పట్టించుకోవాలి కదా ఏం జరుగుతుంది మరి అక్కడ మీరు చూస్తారు రోజు బిగ్ బాస్ చూస్తారు పిల్లలకి మనసు పడుతుంది బాగా ఏం మర్చి పడుతుంది సార్ పిల్లలు చూస్తారు రోజు చూస్తారు మొన్న అది ఇచ్చే వరకు ఏడు వరకు మాకు మస్తు బాధ అనిపించింది మా మనమడి ఏడ్చిండు కదా మాకు కూడా మస్తు బాధ అనిపించింది రైతులు చేస్తుండ చేస్తలేడా అని కూడా తెలుస్తుంది కదా సార్ మీరు ఇక్కడ మేము చూపిస్తాం ఫైనల్ లాంగ్ కూడా మేము వచ్చినాం కదా పొక్కులు వస్తున్నాయి ఒక్కొక్క పార వేస్తే మీకు ఏ విషయంలో బాధ అనిపించింది మీకు ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది మా మన్మన్కి రావాలి బిగిజ్ బాస్ బిగిజ్ బాస్ రావాలి మా మన్మడి మంచిగా ఉంటేనే మాకు కూడా సంతోషం మా మన్మణ్ణి మాటలు అనొద్దు మీరు ఇక్కడ కాకపోతే వచ్చి చూడు అంటే ఏం మాట్లాడినారు మీకు దాని గురించి మీకు మీరు వ్యవసాయం కాదు వ్యవసాయం అని చెప్తున్నావు ఏంటికి చెప్తున్నావు వ్యవసాయం అని అని అక్కడ సాలరీ తిడుతురు కదా తిట్టొద్దు ఇక్కడ వచ్చి చూడు మేము అవద్ద మారితే మా మన్మడి అవద్ద మారితే అంటే ఇప్పుడు అక్కడ ఈ మీరు ప్రశాంతికి ఊర్లో ఇచ్చిన గౌరవము అక్కడ బిగ్ లో దక్కుతుందో దక్క మంచిగా ఉండాలి దక్కాలి అంటే ఇప్పటిదాకా తను ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ బిగ్ లో ఉన్న పద్నాలుగు మంది పదమూడు మంది ఇప్పుడు ఉన్నారు కదా ఈ పదమూడు మంది దాంట్లో మన సారీ దాంట్లో పదమూడు మంది కరెక్ట్గా తినకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారా మంచిగా మాట్లాడుతూ వాళ్ళెట్లను మామన్నవాడు కూడా అట్లే ఉండాలి మంచిగా చేవంగా మా ఇంటికి మళ్ళీ చేరాలి వాళ్ళు కూడా అందరూ ఒకటే అందులో అందరూ ఒకటే అందులో ఎవరు అండ్ అండ్ మాకు తెలుసు ఆయన తెలియదు కానీ ఇక్కడ ఎత్త అయితే ఆయన మా పల్లెవని నువ్వు రైతు ఇక్కడ ఆయనకు నువ్వు ఇక్కడ అంటాడు మరి ఆయన రైతు కదా రైతే కదా ఆయన మరి రైతు అన్న ముచ్చట ఇక్కడ ఎత్తదు మా సీరియల్ గురించి పట్టించుకో మా చదువు గురించి పట్టించుకోమని చెప్తాడు మేము ఇట్లా పొద్దుగాలైతే ఇట్లా పని చేస్తాం కొంకి పట్టుకొని పని చేస్తాం గట్రా తీసేసాడు మాట్లాడితే మాకు మస్తు బాధ అనిపించింది మా మన్మడిని మాట్లాడితే మాకు దూటి ఇలా ఏమన్నా మేము పొద్దుగాలు టమాటాలు కూరగాయలు బని పంచెట్లు పెట్టినాం బని పంచెట్లు పెడితే రేపు బతుకమ్మ కాకరవుతాయి అని పెట్టినాం మా సీరియల్ గురించి వాటికిచ్చుకోమంటాడు ఒక ఆయన ఎందుకైనా మా చదువు గురించి పట్టించుకుంటావు మా సీరియల్ గురించి వాడుచుకుంటావు నీ అక్క ముచ్చున్నావు నీ తమ్ముల ముచ్చన్న తీస్తున్నావు కానీ మా గురించి ఎందుకు వాడుచుకుంటావు చదువు గురించి మీకు అవసరమే లేదా అని అన్న అడుగుతున్నాడు ఆయన ఇక ఏడ్చిండు మా మనవాడు మస్తు మన్మడు ప్రశాంత్ ఏడడం వల్ల మీకు ఎట్లా అనిపించింది మంచిగా అనిపిస్తుందా బాధ అనిపి బాధ అనిపించింది మస్తు బాధ అనిపిస్తుంది మాకు బాధ కళ కళ అనిపి మాకు వాళ్ళు గర్వం తీసేసినట్టు మాట్లాడితే మస్తే ఏడ్చిండి మా అనమాట అట్లా మాకు బాధ అనిపించింది మరి రైతు రైతే అనడా రైతులము రైతే అంటాం కదా మేము రాజులమంటామా మేము పొద్దున్నెత్తే ఓ సీమ కరుతుంది తెలంగా కొత్తుంటే పామే కరతుంది ఓజేవో తేలు కుడుతుంది ఒకటి కూడా రాత్రి వస్తాడు కరెంట్ పోతే రెండు కూడా రాత్రి వస్తాడు గట్ట వచ్చేటో నీ రైతు రైతన్న ముద్దటి గడు తీయకు రానని తిడుతుండు అక్కడ ఒక అయినది ఇస్తున్నాడు అందరూ ఇవ్వాలి అవ్వాలంటలేరు అంటే దాంట్లో మరి ప్రశాంత్ ఒక అమ్మాయితో కొద్ది రోజులు స్టార్టింగ్ క్లోజ్ ఉండని చెప్పేసి అన్నారు అంటే క్లోజ్ అంటే కొద్దిగా దగ్గర అని చెప్పేసి చేసినట్టుగా చేసింది మళ్ళీ ఇప్పుడు జ్వరం దూర దూరం అయ్యే వరకే బాధలు ఉంటాయి మా బాధ బాధ అనిపిస్తుంది ఆయన మనమడి ఏడ్చే వరకే మాకు కూడా అందరికి బాధ అనిపిస్తుంది ఇక్కడ అంతే సార్ అందరు మంచిగా చూసుకోవాలి మామన్న కూడా మంచిగా ఉండాలి అందరు మాట్లాడ మంచిగా ఉంచుకోవాలి మామన్న కూడా పోయినందుకు సార్ ఖుషిగా మీరు అక్కడ కూడా మాకు కూడా ఇక్కడ ఖుషీగా ఉంటది కాకపోతే ఇక్కడ రి వచ్చి చూసి పర్రీ ఆ ఖర్చు అయితే మేము పెట్టుకుంటాం కాకపోతే వాళ్ళందరూ ఇక్కడికి వస్తే వాళ్ళందరినీ మీరు ఖర్చు పెట్టుకొని అంతా మీ పొలాలన్నీ చూపిస్తాం చూపిస్తాము చూపిస్తాం సార్ మరి నాగార్జున సార్కి నాగార్జున సార్కి ఏం చెప్పాలి ఆయన తెలుసు తెలుసు కదా అందులోనే చూస్తున్నాం అంతే మాకు ఓటేపుడు చూస్తేనే తెలుసు మా పల్లవికే తెలుసు అది మాకు తెలియదు అది పల్లవి ఇక్కడికి అంత దూరం పోయింది కదా మీకేమనిపిస్తుంది మాకు ఆయన గెలిచి రావాలి మాకు విజయంతో తిరిగి రావాలి మాకు అట్లా వస్తే మాకు మంచిగా ఉంటుంది కోరుకుందాము కోరుకుంటున్నాం సార్ అంతా అదే పరిశీలి కోరుకునే మేము అది చేస్తున్నాం కదా మాకు కూడా అంత బాధనే ఉంది రోజు మా పిల్లలు చూపిస్తున్నారు పల్లె ఏమన్నా ఇగో వస్తుండ్రు ఇగో చూడు అని చూపిస్తారు చూడాలే వాళ్ళు మెత్తి వేసుకొని చూస్తుండ్రు మా మన్మడి వచ్చేదాకా మొన్న ఏడిచిండు నిన్న నవ్వుతుండు అన్నట్టుగా అవుతుండు ఏడుస్తుండ్రు మన్మడి ఏడిచేవారు వరకు తాత ఏడుస్తుండు మంచిగా రావాల మా మనమడి వచ్చిండ రాలేదా అని చూస్తున్నారు మాకు అంతకుముందు మాకు తెలియదు పల్లె ప్రశాంత్ నడిపించిన మనిషిని చూస్తే మీకు కోపం వస్తుందే ఏం కోపం కోపం రాదా ఏ రాదు అజ్జరా అయితే కోపమే వస్తుంది ఆయన కూడా మంచిగా అని కోరుకుంటున్నాం సరే అమ్మా మీ ప్రశాంత్కి గెలవాలని చెప్పేసి కోరుకుందాము కోరుకుంటున్నాం సార్ వీళ్ళందరి కోరిక ప్రకారం పల్లె గెలవాలని కోరుకుందాము ఇంకా వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము వాళ్ళ తమ్ముడు కూడా అక్కడ మందు కొడుతున్నాడు చేనులకి మందు కొడుతున్నాడు వాటి నుండి చూద్దాం ఉన్నాం పార్లు పడితే ఇక పొక్లు వస్తున్నాయి సార్ మాకు మాకు ఏం బతికేది మరి మీరు చదువుకోరు అట్లా మాకు చదువులేక మన్ను బుక్తున్నాం రావాలి మా మన్మడు మంచిగా పోయి మంచిగా రావాలి మాకు పైసలు లేదు మాకు ఆడిపోయినందుకే గొప్ప అమ్మ ఇప్పుడు దాంట్లో ప్రశాంత్ ఏమో అందరినీ అన్న తమ్ముడు అని పిలుస్తుండే కదా ప్రశాంత్ని ఎట్లా పిలుస్తుంది ఆవురాని అంటుండే ఆయన ఒక ఆయన అంటుండే ఎవరో ఏమో ఆయన తెలుగు మాకు గాని ఆవురాని నాకు కాదన్నా కాదన్నా అనే మా అంటుండే ఆయన మా గురించి మా సీరియల్ గురించి పట్టించుకోరా నువ్వు అంటాడు రెండు తలకాయలు జబ్బలోంచు ఇట్లే ఉంటాయా సార్ మేము చదువుకోకపోతే మన్ను దీని మన్ను బక్కుతున్నాం అనబద్దు ఇట్లా తాను చేస్తుంటాడు జబ్బలు వస్తున్నావు ఇట్లా అంటున్నావు అనవట్టి రులు మేము చదువుకున్నాం అప్పటి నుంచి కానీ అందరు అట్లా అనవద్దు సార్ మాకు కూడా ఇల్లు తక్కువ వాళ్ళకు కూడా మంచిగా ఉంచుకోవాలని అనవద్దు మేము కూడా మీరు చదువుకున్నట్ల మీరు ఎక్కువ మేము మన్ను దీని మన్ను బక్కుతున్నాం మీకు పారబడితే పొక్కలు వస్తున్నాయి మాది గిది బతుకు మేము చదువుకోక మీ లెక్కల మేము కూడా చదువుకుంటే మాకు కూడా గట్లే ఉండి ఆనకపోదురు మీరు అంతే సార్ అందరు మంచిగా ఉండాలి మా మనమని మంచిగా చూసుకోవాలని కోరుకున్నాం మరి బిగ్ బాస్ నడిపిస్తున్న ముందుండి నడిపిస్తున్న నాగార్జున గారికి ఏం చెప్పాలనుకుంటారు అమ్మా ఆయన మంచిగా చూసుకోవాలి ఆయన ఆయన బుద్ధితోని ఆయనకు తో మంచిగా ఆళ్ళ లెక్క ఈయన చూసుకొని గెలిపించి పంపించుకోను చూసుకోవాలి మళ్ళీ శనివారం నడవ ఏమో వస్తాడ నాగార్జున వస్తే ఏదన్నా ఒకటి మనసు పడుతుంది మాకు కూడా అంతే పడతారా అవి మా ఒడ్లు వండిస్తారా జొన్నలు వండిస్తారా పత్తి వండిస్తారా మేము గిట్ చేస్తే ఇగ్ బురద బురద మాకు వడ్లు వండితే మీరు మూడు ఆంధ్రాల మీద కూర్చుని మంచిగా వరం తింటారు ముద్దుగా మేము చెప్తాను కదా మేము చదువుకోక ఇట్లా చేస్తుంటే మీరు మా బంగ్లాల మీద కూర్చుని మంచిగా తింటారు నిమ్మలంగా ఉంటారు మీరు హైగా వ్యవసాయ ఇక్కడ ఎత్తగా అంటే కదా కొడుకో మా దానవద్ద ఆయన మేము చేసేదే అయిపోయినా అనవద్దు సార్కు మంచిగా చూసుకోమచ్చ సారే చెప్పాలి అది అంతే సారే సమాధానం చెప్పాలి మా మనమని లెక్క మంచిగా చూసుకొని మంచి ఉంచుకొని మంచిగా తిరిగి పంపియాలి మన వెనకాల ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు బంతి చేయడానికి మందు కొడుతున్నాడు ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం కూడా ఒకసారి బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి మీరు అయితే వెళ్ళిపోతే నేను మళ్ళీ లోపలికి మీ వెనకాల రావాలి మహీర్ బాగున్నా బాగున్నా ఇప్పుడు నువ్వు కూడా ఆల్రెడీ వ్యవసాయం నేను ఇట్లా వ్యవసాయం ఇట్లు ఇట్లుండు కొద్దిగా కెమెరా ఫేవర్గా ఉండు అయితే ఏం చదువుకున్నావు నేను ఇంటర్ చదివాను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావు మానే లేదు మానేసిన ఎందుకు మానేసా అంటే చిన్న ప్రాబ్లం వల్ల అంటే అంటే ఇంట్రెస్ట్ లేదు నిజం చెప్పాలంటే నాకు ఎగ్జామ్స్ రాసేటప్పుడు అమ్మ అయిపోయింది అలా ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఫెయిల్ చేసిరు కాకపోతే అయితే ఇప్పుడు మీ అన్న వ్యవసాయమే చేస్తున్నాడు మీ కుటుంబం మొత్తం వ్యవసాయమే మీరు కూడా వ్యవసాయం చేస్తున్నారు నేను ఇంట్లో వ్యవసాయమే నువ్వు వరకు నేను ఏం చేస్తున్నా అన్న నువ్వు మందు కొడుతున్నావు అదే కంది మన బంతి చేయడానికి మందు కొడుతున్నావు చూస్తున్నా అయితే మీ అన్న ముందు పల్లవి ప్రశాంత్ ఇక్కడ వ్యవసాయం చేస్తున్నప్పుడు రకరకాలుగా వీడియోలు చేస్తుంది అవన్నీ మీ ఇష్టంతో చేస్తుందా లేకుండా మీకు వ్యతిరేకంగా చేస్తుంది మా ఇష్టంతోనే చేస్తాం ఇప్పుడు అంతేందుకన్నా నేను ఇట్లా వచ్చేటప్పుడు పొద్దునొచ్చినాం పొద్దునొచ్చేటప్పుడు నేను ఇంట్లో ఒక వీడియో బయట తీసుకున్నాను ఎందుకంటే మన పని మనం చేసుకున్నందుకు వాళ్ళ తప్పేముంది బయటకు చూపిస్తున్నాం అంతేగాని ఏది వీళ్ళకి నచ్చలేదు వాళ్ళకి నచ్చ మన పని మనం చేసుకుంటున్నాం కానీ మనకు ఇప్పుడు అన్నంత మాత్రం మన పని ఇప్పుడు ఊకం కదా కొట్టేది ఇప్పుడు పురుగు పట్టది పురుగు పడేటప్పుడు వాళ్ళు వచ్చే వాళ్ళు వీళ్ళు రైతు కాదంటే మనం మందు ఊకం కదా మనం మందు కొట్టేది మనం కొట్టుకుంటాం మన పని మనం చేసుకుంటాం అంతే అంటే ఇప్పుడు మీ అన్న ప్రొద్దున లేచి ఒకప్పుడు టిక్ టాక్లో వేసే తర్వాత ఇన్స్టాలల్లో ఫేస్బుక్లలో ఇక్కడ వీడియో చేసి పెట్టేది దాని విషయం వల్ల ఊర్లో ఉన్న చుట్టుపక్కల ఊర్లో అందరూ వ్యతిరేకంగా కానీ చిన్నతనంగా కానీ ఇలా చూసేవాళ్ళంట ఇది నిజం అది నిజమే కదా అన్న ఇప్పుడు ఏంద్రా నువ్వు ఈ వీడియోలు ఎందుకు తీస్తున్నావు పిచ్చి పిచ్చి వీడియోలు ఎందుకు తీస్తున్నావు అని అందరూ అన్నారు కానీ మనం ఏంది అన్న ఏం పట్టించుకోలే ఎంత అంటే అంత మనకేం అవసరం వాళ్ళ అన్నంత మాత్రమే మనం పని ఊకోం కదా అని అన్న తీసుకుంటూ ఊకున్నాడు అంటే మీ అన్న స్టార్టింగ్లో వీడియో తీసేటప్పుడు మీకు అందరికి ఇష్టమే ఉండేదా అన్న ఇప్పుడు మన పని మనం చేసుకుంటాం గర్వంగా చెప్పుకుంటుండు ఏ ఎవరిని ముంచలేడు ఎవరిని దిడతలేడు ఎవరిని అంటలేడు కదా ఆ దొంగతనం కాదు ఏది కాదు ఇక మన పని మనం చేసుకుంటాం అని గర్వంగా పది మందికి నీకు డబ్బా బరువుతున్నట్టుంది దింపరాదు ఇది అలవాటే అన్నం అలవాటైందా అయితే ఇప్పుడు మీ అన్న బిగ్ బాస్లోకి వెళ్ళడము మీకు ఎలాంటి అంటే మీకు ఎలాంటి ఫీలింగ్ అంటే బిగ్ బాస్లోకి మీ అన్న వెళ్ళిండు కదా మీ అన్న బిగ్ బాస్లోకి వెళ్ళినందుకు మీకు ఎలాంటి ఎందుకంటే ఐదు సంవత్సరాలు బిగ్ బాస్ చుట్టూ తిరిగి చెప్పి చెప్పిండు ఇది వాస్తవం నేను తిరిగిండా అన్న బిగ్ బాస్ ఫోర్ నుంచి తిరిగిండు చెప్పాలంటే బిగ్ బాస్ ఫోర్ నుంచి బిగ్ బాస్ సెవెన్ దాకా ట్రై చేసిండు సెవెన్లో ఛాన్స్ వచ్చింది చాలా అంటే చాలా అంటే చాలా కష్టపడ్డాడు ఒక్కొక్క పరి తినకుండా చేయకుండా రోడ్ల మీద రో మీద రెండు మూడు రోజులు వండుకున్నాడు ఫుడ్పాత్ మీద ఓలన్న వండుకుంటారా అన్న చెప్పు అంటే ఇప్పుడు బిగ్ బాస్లకు నేను వెళ్తా అని చెప్పేసి మీ అన్న చెప్పినప్పుడు మీరందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళ వద్దని చెప్పేవాళ్ళు మా ఊ రోజు తిత్తారు మా ఊరు అంటే ఇప్పుడు అందరూ ఉంటారు కదా చుట్టుపక్కల ఏంటంటే ఏరే రే ఎందుకు రా నీకు అవసరం అరా నిన్ను అన్నపూర్ణ స్టూడియో గేట్ ముంగట ఇట్లా రానియరా నువ్వు అవసరమా గంత పెద్ద షోలో కూడా అవసరమా అని చాలా మంది అన్నారు చాలామంది ఎక్కరిచ్చారు ఇదేం వినికి పిచ్చా వినికి లేకపోతే మెంటలా అని ప్రా ప్రతి ఒక్కటి అన్నారు కాకపోతే ఏంది మన ప్రయత్నం మనం చేద్దామని అన్న చేసిండు అంటే మీ ఇంట్లో డబ్బులు తీసుకొని వెళ్ళేవాడా లేకుంటే ఎప్పుడు చెప్తుండ్రు నేను ఒక ఐదు వందల రూపాయలు తీసుకొని అన్నపూర్ణ గేట్ ముందు నిలబడ్డా అని చెప్పేసి ఇది వాస్తవం ఇది అన్న కావాలంటే వీడియో ఇట్లా తీసి పెట్టిండు ఏంటంటే బాపు హైదరాబాద్ పోతున్నా అంటే ఐదు వందలు ఇచ్చిండు తీసుకోపోయి బిడ్డ ఐదు వందల ఖర్చులో కొంచుకో అని అది ఏమొస్తుంది అన్న అయిపోయి ఇప్పుడు మన స్థాయి బట్టి మనం ఐదు వందలు మాకు ఎక్కువనే ఇప్పుడు సిటీలో పోతే అది ఒక కనీసం ఒక రెండు వేలు ఉండాలి రోజు తిన తినాలి తిరగాలి అంటే ఎటన్నా పోవాలన్నా ఒక రెండు వేలు ఉండాలి ఖచ్చితంగా ఇదేంది ఇది పల్లెటూరు ఐదు వందలే మాకు ఎక్కువ కదన్న ఐదు అయితే ఫస్ట్ మూడు సంవత్సరాల నుంచి తిరిగినప్పుడు రాంది ఇప్పుడు వచ్చినందుకు మీకు ఫీలింగ్ ఏంటి అన్న ఎన్ని రోజులు కష్టపడ్డాడు దీనికి తగ్గ ఫలితం వచ్చిందని మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ మీ అన్న ఏ పొజిషన్ ఉండాలని కోరుకుంటు అన్న ఇది ఏంటంటే రైతుల గురించి చెప్దామనే వీండు తర్వాత ఏ పొజిషన్ కాదు వచ్చినాక గదే వ్యవసాయం చేసుకుంటాడు ఏది మనం రైతు అనుకుంటే ఎందుకు కావద్దు మనం ఇట్లా ఒక షోలో పెద్ద షోలు ఉండాలి సెలబ్రిటీలే ఉంటారా వీళ్ళు వాళ్ళే ఉంటారా అని అన్న ప్రయత్నించిండు వెళ్ళిండు అంటే ఇప్పుడు మీ అన్న అక్కడ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత రైతుల గురించి ఏం చెప్పట్లేదు రైతుల గురించి ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి ఒక వాదన వస్తుంది లోపల దీనికి ఏమంటారు అన్న ఇప్పుడు రైతుల గురించి చెప్తలేడు రైతుల గురించి ఏమంటలేడు ఏ పోయి పులిగోర కలుపుతుండే ఇది కలుపుతుండే అది కలుపుతుండ అంటారు ఇరవై నాలుగు గంటల షో అన్నది అవునా కదా ఇరవై నాలుగు గంటల షో వాళ్ళకు టీఆర్పి రావడానికి ఒక గంట చూపిస్తారు ఆ గంటల అన్న ఉన్నది ఒక పది పది నిమిషాలు అనుకో పది నిమిషాలు ఇట్లా ఉంటాడు పద్నాలుగు మందికి ఒక గంట నలభై నిమిషాలు పడుతుంది మనిషికి పది నిమిషాలు వేసుకున్నా కానీ అవునా అది దానికి ఒక గంట నలభై నిమిషాలు కదన్నా ఎక్కువనే పడుతుంది అయితే ఏంటంటే ఇప్పుడు పది నిమిషాలల్లా అన్న పది నిమిషాలు అనుకో ఆ పది నిమిషాలు పది నిమిషాలే చూపిస్తారు అప్పుడు అన్న పక్క పంట ఉన్న చూపించారు కదా ఎవరు చూపారు ఇప్పుడు మొక్కతోనే ఉండొచ్చు ఏదన్నా ఇప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతు ఉండొచ్చు కాకపోతే ఆ పది నిమిషాలల్లా ఐదు నిమిషాలు అన్న ఆమెతో ఉన్న చూపించారు అంతేగాని వేరే చూపించారు కదన్న మనకు అంటే మీ అన్నకు అలాంటి అమ్మాయి వస్తే బాగానే ఉంటుందా ఇగో అలాంటి అమ్మాయి ఇప్పుడు మనం ఏం అనుకోమన్న బాబు చూసిన సంబంధం చేసుకుంటా అని ఫిక్స్ అయిపోయిండు ఇప్పుడు ఏందంటే అన్న బిగ్ బాస్ పోయేదాకా ఏ పెళ్ళి వద్దు అన్నాడు పెళ్ళి అది బిగ్ బాస్ పోయిచ్చినాక నువ్వు నస్తే అలా చేసుకుంటా అని డైరెక్ట్ చెప్పేసిండు బాబుకి నచ్చిన సంబంధం చేసుకుంటాను డైరెక్ట్ చెప్పేసిండు ఇప్పుడు ఆడ పోయి పులిగోర అంటే ఇన్ని రోజులు లేని ఇప్పుడు పులిహోర అని ఎవరు ఇప్పుడు అలాంటి పది నిమిషాలు చూపించినందుకు పులిహోర అని ఫస్ట్ ఎవరు వచ్చారు అన్న అన్న దగ్గరికి వచ్చి ఎవరు వచ్చారు ఆమె వచ్చిందా అన్న వచ్చిండు అన్న పోయినా మీరే చెప్పాలి మేము చెప్పాలి అదే కదా ఇప్పుడు నేను ఇట్లా నువ్వు నన్ను అడుగుతున్నావు కానీ మరి నేను ఇట్లా చెప్తున్నా ఏంటంటే ఫస్ట్ వచ్చింది ఆమెనే బ్యాండేజ్ బ్యాండేజ్ అదేది బ్యాండేజ్ అది చూడు అది వేసినప్పుడు ఏది నా గుండె నీ దగ్గర ఉంది గుండె గుండె ఎవరన్నా ఏదైనా చెప్పేటప్పుడు నాకు అది బిగ్ బాస్ అన్నాడు రతిక పల్లవి ప్రశాంత్ గుండె ఏమంటుందంటే అంటే లబ్డబ్ లప్ డాబ్ అంటుంది కానీ రతిక రతిక అంటదా నీకు ఇట్లా కొంచెం అన్న ఉండాలి అంత షో పర్పస్ అన్న అది అంత ఏం లేదు అంటే ఇప్పుడు మీ అన్నకు ఇక్కడ మీ ఊర్లో మీ ఇంట్లో ఇక్కడ అంత దక్కిన గౌరవం బిగ్ బాస్లో దక్కుతుందా అన్న ఖచ్చితంగా దక్కుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నా ఫస్ట్ అన్న టిక్టాక్ చేసిండు టిక్ చేసేటప్పుడు ఏమన్నాడు నేను రైతు బిడ్డను నేను రైతు బిడ్డాను అని చెప్పుకున్నాడు అప్పుడు ఆ టిక్టాక్లా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉన్నట్టు నుంచి ఒక సంవత్సరం బ్యాగ్ నుంచి ఎవరన్నా చెప్పుకున్నారా నేను రైతు బిడ్డానని చెప్పుకోలేరు ఎవ్వరు చెప్పుకోలేరు ఇప్పుడు ఏందన్నా ఇప్పుడు ఏంది ప్రతి ఒక్కరు చెప్తారు నేను రైతు బిడ్డను గర్వంగా చెప్పుకుంటారు అన్న గదే చూడాలనుకుంటు అరే చెప్పడానికి ఏం ఏం చిగ్గు ఒక రైతు ఉండే రైతు బిడ్డ అనుకుంటు చెప్పుకోవడం ఏం చిగ్గానంటే అంటే అందరూ ఏ ఇట్లా చెప్పుకుంటున్నారు అట్లా చెప్పుకుంటారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే చెప్పుకుంటారు నేను రైతు బిడ్డను నేను రైతు బిడ్డను అని అది చాలాదా అన్న అన్న గెలుచుకోవడానికి అంటే మీ అన్నకు లోపల ఇప్పుడు అక్కడ కొన్ని కొన్ని మాటల సందర్భంలో నా నామినేట్ చేసే సందర్భంలో ఓటింగ్ చేసే సందర్భంలో కొన్ని విభేదాలు రావడం జరంటూ జరిగింది కామన్ లోపల దీని గురించి మీరేమనుకుంటారు బయట ఇప్పుడు ఒక రైతును తక్కువ చూపు చూడడం అది ఇట్లా పద్ధతి కాదన్న అంత పెద్ద షోలా ఇప్పుడు అందరు సినీ ఫీల్డ్ వాళ్ళే ఉన్నారు సినీ ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒక రైతు వచ్చిండు మాతోని వీడింది సమానంగా అదే చూసిరు కదా ఇప్పుడు వాళ్ళందరూ అనుకొని తొమ్మిది మంది నామినేషన్ చేయడానికి అవసరమాన ఇప్పుడు సరే వాళ్ళ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అంటే అరే నచ్చక చేయవచ్చు కానీ తొమ్మిది మంది కంబ కమ్మైండ్గా మొత్తం అనుకొని చేసిన అది న్యాయం కాదన్న ఒక రైతు అయితే ఏంది రైతు సామాన్యుడా ఇప్పుడు రైతు చేసే కష్టాలు వాళ్ళు చేస్తారా ఇప్పుడు వాళ్ళు సినీ ఫీల్డ్ ఇప్పుడు సరే కరెక్ట్ ఇప్పుడు నేను ఒక డబ్బు వేసుకొని ఇప్పుడు ఇదంతా కొట్టినా కదన్న నువ్వే చూసినావుగా నువ్వు వచ్చేవారు నేను పనిచేస్తున్నా ఇప్పుడు వాళ్ళని ఒక డబ్బు వేసుకొని కొట్టునా కొడతారా నాతో నిలబడప్పుడు నాకే బాగా అనిపిస్తుంది దింపరా ఏ ఏం కాదు ఏం కాదన్న ఇవి ఆ కావనే కానీ ఏంటంటే ఇప్పుడు నాతో ఒక డబ్బు వేసుకొని ఒక్కొక్క సార్కి ఒక్కొక్కటి ఇట్లా కొట్టాలి కనీసం ఇటుకు కంపల్సరీ మందు కొట్టాలి మరి వాళ్ళు వచ్చి కొడతారా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పరంగా ఏ మాకు యాక్టింగ్ చేయడం చాలా కష్టం ఇట్లా కష్టం అట్లా కష్టం అది ఇట్లా కష్టమే కానీ రైతు కంటే ఎక్కువ కష్టం ఎవరు పడరా నా రైతు ఇప్పుడు రైతు సరే ఇది డబ్బా దీని మీద కొడుతుండొచ్చు పొలంలో వచ్చి కొట్టుమాను ఒక ఐదు డబ్బాలు కొట్టుమాను అలాగెళ్ళి కాలు కుట్టే తీసేయనీకే బరువు అవుతుంది ఎలా ఉంటుందో నాకు తెలుసు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసి చదువుకొని ఈ స్థాయిలోనంటే నాకు వ్యవసాయమే నేను పైకి రావడానికి నేను రైతు బిడ్డని నేను వ్యవసాయం చేసి పైకి వచ్చినని అయితే లోపల మీ అన్నకి ఆ ఓటింగ్ సందర్భంలో జరిగిన విషయంలో న్యాయం జరుగుతుందంటవా లేకుంటే అంతమంది ఓటు చేసినా లేకుంటే కార్నర్ చేస్తున్న ఫీలింగ్ మీకేమన్నా ఫీలింగ్ అనిపిస్తుందా అది ఒకటి అమర్దీపు ఏమన్నాడంటే అన్న ఇప్పుడు తక్కువనే చదువుకుండు ఆయన ఎక్కువనే చదువుకుండు బీటెక్ వాళ్ళ కష్టాలు ఇట్లా అని ఆయన కష్టాలు అని చెప్పుకున్నాడు అన్న కష్టాలు అన్న చెప్పుకున్నాడు అవునా కదా కానీ అన్న ఆయన చదివిన రీతి మా అన్న చదవలేదనుకో ఇప్పుడు ఎంత మా అంటే ఇంటర్ డిగ్రీ దాకా చదివిండు అదే చదవలేదు ఒక సామాన్యుడు అరే తురే అనుడు మాత్రం అది న్యాయం కాదన్న ఇప్పుడు అంత అంత సీరియస్లా ఇప్పుడు ఎవ్వరన్నా మన ఇప్పుడు సపోజ్ చెప్తున్నా ఎవ్వరన్నా దిట్టుకుంటే వాడు అరే అంటే మనం ఇట్లా అరే అంటాం కానీ అది పద్ధతి కాదు ఒక సామాన్యుడు ఉండి అన్న అన్న అనుకుంటా అన్నాడు ఎన్నిసార్లు అరే అన్న కానీ అప్పుడే కొండి అన్న అని గౌరవం ఇచ్చిండు ఆ గౌరవం ఎందుకు ఇచ్చిండు ఒక సామాన్యుడు ఇట్లా రైతు బిడ్డ ఇంత స్టేజీకి వచ్చిండు అంటే ఇప్పుడు వాళ్ళని తక్కువ చూపు ఇప్పుడు అదే 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 అరే అన్నాడు మనం ఇట్లా అరే అంటే ఆయన విలువ ఏమని ఉంటుందా అంత గౌరవం ఇచ్చినాక కానీ ఒక సామాన్యుని తిట్టడం అది మంచి పద్ధతి కాదన్న ఇప్పుడు మీ అన్నని దాంట్లో బిగ్ బాస్లో ఒక కార్నర్ చేసి ఆడుతున్నారా లేకుంటే అందరు కలిపి ఆడుతున్నారు అన్న ఇది మాత్రం ఇప్పుడు ఒక స్థాయి నుంచి ఇంత చిన్న స్థాయి నుంచి మనతో ఉండడం ఇది మంచి పద్ధతి కాదనుకొని అన్న నామినేషన్ చేయడం జరిగింది అది అందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళీ ఏందన్న రైతులను తక్కువ చూపు చూసి మరీ మాట్లాడిండు అవులు సందీప్ ఆట సందీప్ ఇప్పుడు ఆయన అన్నాడు అరే నువ్వే కాదురా మా తాత తాతగిట్లా ఒకప్పుడు రైతేరా అన్నాడు వాళ్ళ తాత రైతే వాళ్ళ డాడీ ఇట్లా రైతే కావచ్చు ఈయన రైతు కాదు కదా అన్న ఈయన చెప్పుకుంటాడు నేను రైతునని చెప్పుకోడు ఇప్పుడు అన్నీ ఏంటంటే నేను నేను రైతునే మా బాబు ఇట్లా రైతే నేను రైతు బిడ్డను అని చెప్పుకున్నాడు అంతేగాని మా తాత రైతురా నువ్వు ఒక్కని చేస్తున్నావు అని తక్కువ చూపు చూసిండు అది అది మంచి పద్ధతి కాదన్న నిజం చెప్తున్నా థ్యాంక్ యూ బ్రదర్ నువ్వు ఆల్రెడీ పని చేసుకుంటాను మధ్యలో డిస్టర్బ్ చేసినా మీ అమ్మ నాన్నతో మాట్లాడే ప్రయత్నం చేస్తా మీ అన్న ఏ పొజిషన్ ఉండాలని కోరుకుంటున్నావు విన్ అవ్వాలని కోరుకుంటున్నావు ఇప్పుడు విన్ అయినా విన్ అవ్వకుండా ఏందంటే అంత స్థాయికి అనుకున్నది సాధించడం అంత దూరం వెళ్ళిండు ఒక సామాన్యుడు ఇట్లా ఒక పెద్ద షోలో ఉండొచ్చు రైతు అనుకుంటే కాని పని అది ఏది లేదని నిరూపించుండు అది చాలా అన్న ఇప్పుడు విన్నే వినే అవ్వలేని మనకేం లేదు అంత షోలకు వెళ్ళడం అన్న గొప్పతనం ఎందుకుంటే చాలా మంది నడిపించారన్న ఈ రైతులు ఇట్లా ఏంటంటే చాలా సపోర్ట్ చేశారు అన్న అన్నం ప్రతి ఒక్కరు ఐదు లక్షల అరవై వేల మంది ఉండే వాళ్ళందరూ సాయం వల్లనే కదన్న అంత పెద్ద షోలో పోయింది రైతు అనుకుంటే కానిది ఏది లేదని నిరూపించుండు అంతే ఇప్పుడు మీ అన్న ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ అన్ని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అన్న ఇప్పుడు మెయింటైన్ చేస్తావు అంటే అన్న వేరే వాళ్ళ అనేది అన్న ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చేసిండు అన్న ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్న మెయింటైన్ చేస్తుండ సరే మీ అన్న గెలవాలని కన్పల్సరీ కోరుకుందాం మహీత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే నువ్వు ఆల్రెడీ మందు డబ్బు వేసుకుని కొడుతున్నావు నేను మధ్యలో డిస్టర్బ్ చేసినా సారీ ఏమనుకోకు చాలా వారు ఉంటుంది ఇది ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై కిలోలు ఉంటుంది అది తెలుసు నాకు నువ్వు నువ్వు కానిచ్చు